హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ హోమ్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అండ్ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నేను కూడా చాలా హ్యాపీగా చేసుకున్నాను ఫ్యామిలీతో, సో అందుకే నేను వీడియో కూడా పోస్ట్ చేయలేకపోయాను. ఒక 2 డేస్ నుంచి అనుకుంటున్నాను అనమాట హ్యాపీ న్యూ ఇయర్ అన్న వీడియో అయినా పోస్ట్ చేయాలి అని చెప్పేసి, బట్ కుదరలేదు. బట్ ఎట్ లాస్ట్ నేను ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ దానితో పాటు ఇంకొక మంచి మ్యాటర్ ఏంటంటే, నా ఛానల్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే లైక్ ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది కూడా ఈజీ అనిపిస్తుంది, చూస్తంత ఈజీ కాదండి చేయడము. సో దాంట్లో అలా అలా కష్టపడుతూ ఒక హాఫ్ అయితే వచ్చాను, ఇంకా హాఫ్ జర్నీ ఉంది మొత్తానికి ఈ ప్లాట్ఫామ్లో ఉండడానికి. సో నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళకి అండ్ నన్ను ఇక్కడ 500 సబ్స్క్రైబర్స్ వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది కూడా నేను స్పెషల్గా ఈ వీడియోలో చెప్పాలి అని అనుకున్నాను. అండ్ షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, నాకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోవాలి. మెయిన్గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే మా లైఫ్ స్టైల్ అండ్ మా కన్నయ్యతో మెమోరీస్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి చేశాను. అండ్ దాంతోపాటు నాకు పర్సనల్గా తెలిసిన కొన్ని టిప్స్ కానీ, అది డ్రెస్సెస్కి సంబంధించింది కానీ, లైక్ ఫేస్కి సంబంధించింది, క్లాత్స్కి సంబంధించింది, ఇలాంటి టిప్స్ నేను షేర్ చేసుకుందాము అని అనుకున్నాను. సో అలాగైతే నేను చేస్తున్నాను. కానీ ఏంటంటే, నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయను అండ్ పర్టికులర్ టైం కూడా మెయింటైన్ చేయట్లేదు, ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది నా సబ్స్క్రైబర్స్ అయితే కనుక, నా ఇంట్రడక్షన్ వీడియో చూసినట్టయితే కనుక తెలిసే ఉంటుంది నేను వర్క్ కూడా చేస్తానండి, ఫుల్ టైం జాబ్ చేస్తాను. సో దానివల్ల నాకు కుదరదు అన్నమాట, బట్ ట్రై చేస్తాను. సో అదొక్కటే ఇష్యూ. సో అలా మీరు వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాంట్లో ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దానివల్ల మీరు వీడియోస్ అయితే మిస్ అవ్వరన్నమాట. నేను ఫర్దర్ ట్రై చేస్తాను లైక్ పర్టికులర్ టైం మెయింటైన్ చేయడానికైతే, బట్ అసలు కుదరడమే లేదు, ఎందుకంటే ఆఫీస్ అండ్ ఎవ్రీథింగ్ ఉండడం వల్ల. బట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి, లైక్ ఇక్కడి వరకు కూడా వస్తాను అని అనుకోలేదు. బట్ ఇంకా చాలా జర్నీ ఉంది, బట్ ఏంటంటే ఇది చిన్నది అయినప్పటికీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నాకు అంటే ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు మీ అందరికి వెరీ 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 థ్యాంక్స్. అండ్ ఇలాగే మీరు నాకు ఫర్దర్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కూడా ఎవరైనా కొత్తగా చూసినట్టయితే కనుక తప్పకుండా నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. నేను మంచి మంచి వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేశాను అండ్ ఇంకా చేస్తాను ఫర్దర్ కూడాను. అండ్ నాకు తెలిసిన టిప్స్ అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు కూడా ఏ వీడియో అయినా నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఫర్దర్ నాకు ఈ యూట్యూబ్లో జర్నీ చేయడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా వర్క్ కావాలి. చాలా హ్యాపీ అండి, ఎందుకంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే 500 ఒక యూట్యూబ్ ఫ్యామిలీ అనేది క్రియేట్ అయింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫర్దర్ కూడా మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారు అండ్ ముందుకు తీసుకెళ్తారు అని అనుకుంటున్నాను. అండ్ కుదిరినంత వరకు నేను కూడా మంచి మంచి వ్లాగ్స్ బయటకు వెళ్ళినప్పుడు కానీ, అంటే ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంట్లో కూడా హౌస్ వైఫ్కి సంబంధించిన కొన్ని టిప్స్ కానీ, అందరికీ ఇష్టమైనవి బట్టలే కదా, సో వాటి గురించి కూడా నా ఛానల్లో ఇంక్లూడ్ చేయాలి అని అనుకుంటున్నాను. అది చిన్న ఇంట్రడక్షన్ అన్నమాట. సో ఈ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా నేను నా యొక్క వ్యూవర్స్కి అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక సజెషన్ ఆర్ ఒక గైడెన్స్ ఆర్ ఏదైనా మీరు అనుకోవచ్చు, నేను ఒక పాజిటివిటీ వేలో అయితే ఒక సజెస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను నేర్చుకున్నదండి, బికాజ్ ఏంటంటే కెరీర్ విషయంలో కానీ ఒక హౌస్ వైఫ్కి కానీ, అది ఎవరికైనా సరే, మనం ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతే మనము ఎంత వర్కౌట్స్ చేసినా మనకు ఒక గోల్ లేని అంత వేస్ట్ అన్నమాట. సో ఫర్ ఒక గోల్ అయితే పెట్టుకున్న తర్వాత మనం అక్కడ చిన్న చిన్న స్టెప్స్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఆ గోల్కి రీచ్ అవుతామన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక హౌస్ వైఫ్ టైలరింగ్ అనుకోండి, టైలరింగ్లో ఎక్కడి వరకు నేర్చుకోవాలి అంటే ఈ టైం వరకు నేను నేర్చుకోవాలి అని చెప్పేసి ఒక మంచి టైం పెట్టుకొని, అక్కడి వరకు నేను ఇంతవరకు నేను ఒక టైలరింగ్లో ఇంత పర్ఫెక్ట్ ఇంత పార్ట్ వరకు నేను నేర్చేసుకోవాలి, నేను అందులో పర్ఫెక్ట్ అయిపోవాలి అని ఒక చిన్న గోల్ పెట్టేసుకున్నారనుకోండి, సో దానికోసం మీరు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ తీసుకోవడం, కోచింగ్ తీసుకోవడము అలా స్టార్ట్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. సో ముందుగా మనం ఏం అవ్వాలి అనుకుంటున్నాము
సో అలా హౌస్ వైఫ్ కి అండ్ కెరీర్ విషయానికి వస్తే నేను జాబ్ చేస్తున్న ఒక పర్సన్ ని. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీరు ఏ జాబ్, ఏ రోల్, జాబ్ రోల్ ఏది అవ్వాలి అంటే మీరు ఫర్దర్ కంటిన్యూ చేసేటట్టుగా చూస్ చేసుకోండి. బికాస్ బ్రేక్స్ పడకుండా చూస్తే బాగుంటుంది, అది చాలా హెల్ప్ అవుతుంది అనమాట మీ ఫర్దర్ ఫ్యూచర్ కంటిన్యూ అవ్వడానికి. ఆ కెరీర్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ గా మీరు ఎక్కడ ఏ దేంట్లో పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, దేన్ని మీరు ఫ్యూచర్ గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారో అదొక్కటి ఫిక్స్ అవ్వండి, అన్ని సెట్ అయిపోతాయన్నమాట. తర్వాత చిన్న చిన్న ఇనిషియల్ స్టెప్స్ తీసుకొని మనం మన గోల్ ని అయితే రీచ్ అవ్వచ్చు. మనం పాజిటివ్ గా ఉండి అండ్ డైలీ హార్డ్ వర్క్ చేసి అండ్ ఒక గోల్ అనేది పెట్టుకున్నట్టయితే కనుక మీరు కూడా మీ లైఫ్ లో సక్సెస్ అవుతారు అండ్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఈ న్యూ ఇయర్ ఈ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు మీరు చాలా మంచి సక్సెస్తో ఉండాలి అని కోరుకుంటున్నాను. లైక్ మంచి చేంజ్ అనేది రావాలి, పాజిటివిటీ రావాలి అని కోరుకుంటున్నాను. ఈ సజెషన్ చాలా యూజ్ అవుతుంది. మీరు నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, బట్ మంచిగా ఆలోచిస్తే కనుక మీకు కొంతవరకైనా అర్థమవుతుంది. సో ఒకసారి ఆలోచించండి వాట్ యు వాంట్ టు బికమ్ అని చెప్పేసి. సో అలా మీరు ఒకసారి రాసుకొని ఒక ఐడియా క్రియేట్ చేసుకుంటే కనుక మీరు మూవ్ ఆన్ అవ్వడానికి చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేస్తే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. సో అదన్నమాట, అంతే అండి. మరిన్ని వీడియోస్తో మరిన్ని వ్లాగ్స్తో ఈ ఇయర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటే కేర్, బాయ్ బాయ్.